నమస్తే స్నేహితులారా, అందరికీ హ్యాపీ దసరా ఆర్ హ్యాపీ విజయదశమి. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే రాజవారి కోట దగ్గర అనమాట, అదే అండి గడి దగ్గర. సో అమ్మవారికి అయితే 9 డేస్ పూజలు మంచిగా చేశారనమాట, అండ్ ఈరోజు 10th డే అండ్ దసరా. సో చూడండి ఎంత మంచిగా లైటింగ్ సెట్టింగ్ పెట్టారో, అంటే అన్ని దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్ తోటి ఇలా లైట్ సెట్ పెట్టారనమాట. ఒకసారి మనం కూడా వెళ్ళి చూసేద్దాం, పదండి. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఎంత బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారో. మన తెలుగు వారందరూ దసరా పండుగను 10 రోజులు జరుపుకుంటామని మనందరికీ తెలిసిందే. చూస్తుండగానే ఈ 9 డేస్ అప్పుడే కంప్లీట్ అయిపోయి దసరా పండుగ రానే వచ్చింది. అయితే ఈ ముందు 9 డేస్ నవరాత్రుల దుర్గా పూజ చేసుకొని దాంతోపాటు బతుకమ్మ ఎంతో చక్కగా ఆడి ఆ తర్వాత మన దసరా పండుగనైతే జరుపుకుంటున్నాం. మనం ఈ దసరా పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఇంత గొప్పగా చేసుకోవడానికి విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తెచ్చుకున్న రోజట. అయితే ఈ రోజున రావణ వద జమ్మి ఆకుల పూజ చేయటం ఆనవాయితీగా ఎప్పటి నుంచో వస్తుంది. అంతేకాకుండా మన జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని 10వ రోజున వధించి మనకి విజయాన్ని సాధించింది. దానికి సంకేతంగానే విజయదశమి అనే పండుగను జరుపుకుంటున్నాం. అంటే చెడుపై సాధించిన విజయానికి సంకేతంగా ఈ దసరా పండుగను జరుపుకుంటున్నాం. ఈ పండుగ రోజున అందరికీ శుభాలు ఐశ్వర్యాలు, అండ్ ఇక మీదట ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని విజయాలు కలగాలని కోరుతూ మీకు మీ కుటుంబ సభ్యులకి విజయదశమి శుభాకాంక్షలు. సో గైస్, ఈ పండుగ పూట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ విజయదశమి టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.